చూడొచ్చు తను కొత్తగా బైక్ ఏమీ నడపలేదు, గతంలో తనకు అనుభవం ఉంది. సురేఖ బైక్ పైన కాలేజీకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కాలేజీలో తను చదువుకున్నప్పుడు బైక్ కూడా నడపడం జరిగింది, తనకు ఓన్గా కూడా బైక్ ఉండేది. ఆ బైక్ పైన వెళ్ళిన చాలా రోజుల తర్వాత ఇవాళ సంతోషంగా బైక్ ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి అయితే కొండ సురేఖ భావించిన నేపథ్యం కావచ్చు, భావించి చాలా ఉత్సాహంగా పాల్గొంది. ఆ పాల్గొన్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. ముఖ్యంగా ప్రమాదానికి సంబంధించి మనతో పాటు ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళంతా కొంతమంది ఇక్కడ ఉన్నారు, అదే బైక్ ర్యాలీలో పాల్గొన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అసలు ఏం జరిగింది ఈరోజు? అంటే నిన్న రాహుల్ గాంధీ గారు భూపాలపల్లికి నైట్ ఈవినింగ్ రావడం జరిగింది. అదే ఉత్సవాల్లో భాగంగా రాహుల్ గాంధీ గారికి భూపాలపల్లి జిల్లా నుండి ఒక ఘన స్వాగతం పలకాలనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థి సంఘాలే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యువతే కావచ్చు, పెద్ద ఎత్తున మరి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు తన ఉన్నటువంటి నివాసం నుంచి బయటికి వచ్చిన వెంబడే మరి యువత పెద్ద ఎత్తున బైకులు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి యువతకు మరొక గొప్ప ఒక శక్తిని కల్పించాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి కొండ సురేఖ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఉత్సాహం నింపాలనే ఉద్దేశంతో మరి బైకును తనే మరి స్వయంగా నడపడం ఇక్కడ ఉన్నటువంటి యువకులకు విద్యార్థి నాయకులకు ఒక ఉత్సాహాన్ని నింపడం కోసం చేయడం మాకు చాలా శుభకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజులలో దాదాపు మేడంకు 50 నుంచి 55 సంవత్సరాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో అలాంటి డ్రైవింగ్ అనేది ఎప్పుడు కూడా మనం చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి విషయంలో ఈరోజు దాదాపు ఇక్కడ చెనుకొను మొదలుకొని దాదాపు కాటారం వరకు వెళ్ళడం అంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఈరోజు ఎంతోమంది యువకులు మరి ఇక్కడ ఉన్నటువంటి మా ఎన్ఎస్సీఏ విద్యార్థి విభాగం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యూత్ విభాగం కావచ్చు, దాదాపు మేడంతో దాదాపు 25 కిలోమీటర్ల మేరకు మేము ప్రయాణం చేయడం జరిగింది. కొంచెం ఇక్కడ ఉన్నటువంటి యువకులు మాజీ మంత్రి కాబట్టి తను గతంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు శిశు సంక్షేమ మంత్రిగా చేసినప్పుడు మరి ప్రజలందరికీ దగ్గరలో ఉన్నటువంటి సురేఖ గారు ఈరోజు మరి ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి మాజీ మంత్రి వస్తుంది మనం కూడా కొంచెం సెల్ఫీలు దిగాలి మనం కూడా తనతో మాట్లాడాలనే ఉద్దేశంతో మరి ముందుకొస్తున్నటువంటి తరుణంలో మరి మేడం వారికి ఎక్కడన్నా వాళ్ళకి గుద్దుతుంది అంటే వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుందా వాళ్ళకి ఏమైనా తాకుతానే ఉద్దేశంతో కొంచెం ముందు జాగ్రత్త, 2 బ్రేకులు సడన్గా వేయడం వల్ల కొంత స్లిప్ అయి కింద పడడం జరిగింది. ఇప్పటి వరకు అయితే అంటే మేమేమనుకుంటున్నామంటే మాలో ఉత్సాహం నింపినందుకు సురేఖ గారికి మా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, కాకపోతే కొంత ఏమైంది ఏంటంటే కొంత వారికి దెబ్బలు తాకడం మాకు కూడా చాలా బాధాకరమైన విషయం. వారు త్వరగానే కోలుకొని మరి రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మరి మళ్ళీ ఈ ఏదైతే రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ఏదైతే 6 గ్యారెంటీలను సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారెంటీలను మళ్ళీ ఒకసారి సురేఖ గారు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మరి త్వరగా కోలుకోవాలని చెప్పేసి మేము ఆ దైవుని ప్రత్యేకంగా మరి కోరుకోవడం జరుగుతూ ఉంది. అంటే బైక్ ఎవరిదో ఒక యువకుడు మేడం ముందుకెళ్ళి సురేఖను ముందుకెళ్ళి క్రాస్ చేసి ఒక ఫోటో దిగాలి ఒక సెల్ఫీ దిగాలనే ఉద్దేశంతో క్రాస్ చేయడం జరిగింది. మేడం కూడా చెప్పడం జరిగింది, ఏదైతే టైర్ అతన్ని వెనుక కొంచెం నాకు ఆలాఫ్ సడన్గా తాకినట్టు అనిపించింది, నేను బ్రేక్ వేసాను పడిపోయాను కళ్ళకు చీకటి వచ్చిందని చెప్తుంది. నిజంగా సెల్ఫీ కోసము చాలామంది యువకులు పోటీ పడ్డ నేపథ్యం కావచ్చు, పడ్డ తర్వాత అసలు హాస్పిటల్కి ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్ళారు? 100% మేడంతో సెల్ఫీలు దిగడానికి వచ్చిన మాట వాస్తవం. అక్కడ ఏదైతే వచ్చినటువంటి వ్యక్తులను మేడం ద్వారా ఎవరికి యాక్సిడెంట్ జరగద్దనే ఉద్దేశంతో మేడం స్వయంగా తానిచ్చి తానే అంటే స్పీడ్ ఉంది కొంచెం అంటే 30-40 అంటే సడన్గా వచ్చాను ఇటు ఒక రూట్ చింతకాని రూట్ అని ఒకటి ఉంటుంది ఆ చింతకాని రూట్ నుంచి స్వయంగా ప్రజలు ట్రక్కన వచ్చేసారు వాళ్ళు రావడంతో అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా అయితే మళ్ళీ మేడమే బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ వెంటనే ఏమైందంటే పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ మేము కానీ స్వయంగా మేమే మరి మేడంకు దెబ్బలు తాకినాయి ఇక్కడ ఉన్నటువంటి మా తిరుపతికి దెబ్బలు తాకినాయి వెంటనే మరి వెనుక నుంచి వస్తున్నటువంటి మేడం గారి యొక్క వెహికల్ని స్వయంగా మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సెక్యూరిటీ ఫోన్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో మరి సెల్ఫీ తీసుకునేటువంటి ప్రయత్నంలో చిన్న ప్రమాదం జరిగిందని చెప్పేసి వెంటనే వాళ్ళకి
మీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇంటిమేషన్ ఇచ్చిన వెంటనే మరి సెక్యూరిటీ సిబ్బంది తక్షణమే మరి స్పందించి మరి మేడం గారిని ఇక్కడ నుండి మరి స్వయంగా హన్మకొండలో ఉన్నటువంటి వాసవి మెడికల్ అంటే వాసవి హాస్పిటల్ తీసుకొని మరి చికిత్స చేయడం జరిగింది. చూడచ్చు ఏదైతే ప్రమాదం జరిగిన నేపథ్యం కావచ్చు, ప్రమాదానికి సంబంధించి తను ఊహించని పరిణామమే అయినప్పటికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే రాహుల్ గాంధీ నేను బస్సు యాత్రలో పాల్గొనడం, ఆ బైక్ ర్యాలీలో నేను కూడా బైక్ నడపడం చాలా హ్యాపీగా అనిపించినప్పటికీ, కానీ దురదృష్టవశాత్తు కొంత సంఘటన జరిగింది. ఆ సంఘటనకు సంబంధించి ఏదైతే ప్రమాదం జరిగిన నేపథ్యంలో, భారీ ప్రమాదం జరగకపోయినప్పటికీ కూడా కొంచెం స్వల్ప గాయాలయ్యాయి, దెబ్బలు తాకాయి, పడిపోయింది. దీనికి సంబంధించి కార్యకర్తలు పెద్ద ఎత్తున అటు ఆసుపత్రికి చేరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి ప్రమాద స్థలికి చేరుకుంది. ఈ ప్రమాదం జరిగిన చోటు నుంచి మాత్రం అసలు ఎక్కడి నుంచి వచ్చింది, బైక్ ర్యాలీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ప్రమాదం జరిగింది, ఏ బైక్ వాడింది, ఆ బైక్ పైన ఎవరున్నారు, ఇలాంటి అన్ని కూడా ఆసక్తికరమైన అంశాలు అన్నీ కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రేక్షకుల కోసం అందించేందుకైతే ప్రయత్నం చేస్తున్న భాగంగానే ఈరోజు ఏదైతే రాహుల్ గాంధీ బస్సు యాత్రలో భాగంగా కొండా సురేఖకు, మాజీ మంత్రి కొండా సురేఖకు ప్రమాదం, బైక్ అదుపు తప్పి పడిపోవడంతో అయితే కొంత స్పృహ కోల్పోయింది. ఆ 10 నిమిషాల తర్వాత తనకేం జరిగిందో తెలియని పరిస్థితిలో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. పెద్ద ప్రమాదం నుంచి అయితే